హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అజయ్ చాలా సీరియస్గా ఆర్య మీద పగతో ఇలా అంటూ ఉంటాడు నేను ఒక ప్లాన్ చేశాను అని అంటే నిజంగా చేసావా అజయ్ బాధగా ఉన్నట్టున్నావు అంటే నో ఎప్పుడు నేను వదిలిపెట్టను గివ్ అప్ చేయను ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉంది అని అంటూ అజయ్ చెప్తాడు అప్పుడే మీరా అంటుంది అవునా ఏం చేస్తున్నావు ఏం ప్లాన్ చేస్తున్నావు అజయ్ అంటే ఇప్పుడు నేను చేసే ప్లాన్కి ఆర్యవర్ధన్కి ఇంకా ఎలా దెబ్బ తగులుతుందో చూడు అసలు ఏమి కనీసం ఉండటానికి ఇల్లు కూడా గతి లేకుండా పోతుంది మొత్తం ఆస్తులన్నీ నాకే వచ్చేస్తాయి అంటే అవునా అయితే ఏం చేస్తున్నావు అజయ్ చెప్పు అని అంటూ మీరా అంటుంది అప్పుడే లాయర్ అక్కడికి వస్తాడు అలా రాగానే కూర్చొని లాయర్ గారు అని అంటే లాయర్ కూర్చుంటాడు ఇక అప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాను సార్ అని అంటూ లాయర్ చెప్తే అప్పుడు ఓ ఇలా ఇవ్వండి అని అంటూ అజయ్ వాటిని తీసుకొని చూస్తూ ఉంటాడు అప్పుడే మీరా పక్క నుంచి చూస్తూ ఉంటుంది అజయ్ వాటిని తీసుకొని అలా చెక్ చేసిన తర్వాత చూడు అని అంటాడు మీరా అవి తీసుకొని చూస్తుంది చూసి నవ్వుతూ అజయ్ వైపు చూస్తుంది వెరీ గుడ్ అజయ్ చాలా బాగా ప్లాన్ చేసావు అంటే ఇప్పుడు ఆర్యవర్ధన్కి ఆస్తులేవి ఉండవా అంటే అస్సలు ఉండవు ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం నాకే వచ్చేస్తుంది అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసరికి అలా ఎలా వస్తాయి అజయ్ అక్కడ ఉంది ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ని అంత ఈజీగా అంచనా వేయలేం అని అంటూ మీరా అంటుంది అలా అనేసరికి అజయ్ అంటాడు ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి ఏమైతే ఆదవుతుంది చూసుకో ఆర్యవర్ధన్కి ఇంకా ఏం చేయలేడు అన్నావు కదా అంత అంతా జరిగిపోతుంది అలాగే ప్లాన్ చేశాను నేను వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు చూడు అని అంటూ అజయ్ అంటాడు మీరా సరేలే ఇంత గట్టిగా చెప్తున్నాడు అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది హ్యాపీగా ఆ తర్వాత ఇక్కడేమో ఆర్య ఇంట్లో అందరూ కలిసి వెళ్తున్నారని చెప్పేసి ఈ శారదాదేవి చాలా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత ఏమో ఒక ఇల్లు చూడటానికి వెళ్తాడు ఇక శారదాదేవి ఇలా పైన అందరినీ పిలుస్తూ ఉంటుంది నీరజ్ తొందరగా వచ్చేసే మీ అన్నయ్య వాళ్ళు అంతా వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళాలి నీరజ్ అని అంటూ చెప్తూ ఉంటుంది శారదాదేవి అలా చెప్తూ ఉండగానే అక్కడికి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అజయ్ మీరా ఇద్దరు గుమ్మం దగ్గరికి వస్తారు ఇక బాగున్నారా పెద్దమ్మ నమస్తే అని చెప్పి అంటూ అజయ్ అక్కడ నుంచే పలకరిస్తూ ఇంట్లోకి వచ్చేస్తాడు ఇక అజయ్ని చూడగానే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది శారదాదేవి ఇక ఏంటి మేడం ఎందుకు అలా మొహం పెట్టారు అని అంటూ మీరా అంటూ ఉంటే అప్పుడు అజయ్ అంటాడు ఏంటి మీరా మళ్ళీ మేడం అంటావేంటి ఇప్పుడు నీకు మేడం కాదు అత్తయ్య అత్తయ్య అని పిలు అని అంటూ అజయ్ అంటే అప్పుడే మీరా సరే ఓకే అత్త అత్తయ్య మీరు మిమ్మల్ని ఇలాగే పిలుస్తాను వర్ధన్ ఫ్యామిలీ మెంబర్ని కదా నేను కూడా అంటే ఇంటి కోడల్ని కాబట్టి మిమ్మల్ని అలాగే పిలుస్తాను నేను ఓకేనా అని అంటూ మీరా అంటుంది అసలు ఎందుకు వచ్చారో చెప్పండి అని శారదాదేవి అంటుంది ప్రేమగా ఇంటికి వచ్చిన కొడుకుని ఆహ్వానించాలి కానీ ఇలా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారు ఇంటి పెద్దమ్మ అని అంటే ఇక మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా కల్మషం లేకుండా వచ్చేవాళ్ళు ప్రేమగా వస్తారు అనుకుంటాం నువ్వు ఏదో ఒకటి చేయటానికే వస్తావు కదా నీ గురించి ఎలా అనాలి అని అంటూ శారదాదేవి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అజయ్ ఓ నా గురించి బాగానే తెలుసుకున్నారు మీరు అంటే అంటే నా కొడుకును అంత బాధ పెట్టిన నీ గురించి అంత ఈజీగా ఎలా నమ్ముతాను అనుకున్నావు అని అంటూ శారదాదేవి అనేస్తుంది అలా అనేసరికి ఇక అప్పుడే అజయ్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఏంటి పెద్దమ్మ ప్రతిదానికి ఇలా తప్పు పెడతావు నేనేం చేశానని నాతో ప్రేమగా ఉంటేనే కదా అంత బాగుంటుంది అని అనగానే శారదాదేవి కోపంగా చూస్తూ అలా నిలబడి ఉంటుంది అప్పుడు అజయ్ ఇలా అంటాడు ఏంటి పెద్దమ్మ అందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అందుకే దాని గురించి చెప్పటానికి వచ్చాం అని ఏంటో చెప్తూ ఉంటే మీరా నవ్వుతూ అదే అంతా కలిసి బయటికి వెళ్తున్నారు కదా ఆర్య సార్ అదే మా బ్రోయింగ్ అని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాము ఎందుకంటే బయటికి వెళ్తున్నారు కదా అందుకనే హెచ్చరించడానికి వచ్చాం అని మీరా అంటుంది అలా అనేసరికి శారదాదేవి ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అజయ్ ఇలా అంటాడు జాగ్రత్త పడతారులే ఇంతకుముందు అనుభవం అయింది కదా లేకపోతే ఊరుకుంటారా అని అంటూ ఉంటే ఇక అప్పుడే శారదాదేవి సీరియస్గా పాండవుల మీద గెలవాలనుకున్న కౌరవులు ఏమైపోయారు చివరికి మట్టిలో కలిసిపోయారు అని నవ్వుతూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ ఎగతాళి చేస్తున్నావా అంటే అంతే కదా ఇంకా న్యాయం ముందు అన్యాయం గెలవాలంటే చాలా కష్టం అని అంటూ సీరియస్గా అనేస్తుంది ఇంకా ఎప్పుడైనా సరే వాళ్ళు చేసేవి తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు వాళ్ళు చేసేవి ఎదుటి వాళ్ళ మీద రుద్దాలి అనుకుంటే అది అసాధ్యమైన పని కాబట్టి అదే చెప్తున్నాను రాముడి ముందు రావణసురుడు వచ్చి ఎన్ని కుప్పిగెంతలు వేశాడో గెలిచాడా రాముడే కదా గెలిచాడు అని అంటూ ఇక ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటుంది శారదాదేవి అందుకే వాళ్ళ ముందు నా ఆర్య ముందు మీరు చిత్తుగా ఓడిపోవాల్సిందే అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే నీరజ్ క్లాప్స్ కొడుతూ పైనుంచి కిందకి వస్తూ ఉంటాడు నీరజ్ నవ్వుతూ అక్కడికి వచ్చి వావ్ సూపర్ చెప్పావమ్మా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఏంటి ఇలా వచ్చారు మా ఇంటికి అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక ఏ మీ ఇంటికి రాకూడదా నేను కూడా రావాల్సిన చోటే కదా అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసరికి ఇక మా అమ్మ మంచిగా కౌంటర్ ఇచ్చింది అనుకుంటా నువ్వు చెప్పే మాటలకి బాగా అర్థమైంది కదా ఇంకెందుకు ఇక్కడే ఉన్నారు వెళ్ళిపోండి అని నీరజ్ అంటాడు అలా అనేసరికి వెళ్తాం వెళ్తాం చేయాల్సినవి చాలా ఉన్నాయంటే మీరు ఏం చేయలేరు మా దాదా గురించి మీకు తెలియదు అనుకుంటా సో అయితే అజయ్ నీకు తెలియదు కానీ మీరా నీకు బాగానే తెలుసు కదా మా దాదా గురించి అయినా నీకు ఇంత బుద్ధి లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నావు అని అనగానే అజయ్ సీరియస్గా ఇలా అంటాడు ఏ మాటలు జాగ్రత్తగా రాని అంటే వస్తాయిలే మాటలకి అలాగే వస్తాయి అన్నీ తెలిసి ఇలా చేయటం హనుమంతుల ముందు కుప్పిగంతలు వేయటం అంటే ఇదే అంట అని చెప్పి నీరజ్ చాలా సీరియస్గా గట్టిగా అరుస్తాడు మా బ్రో గురించి మీకు తెలియదు మా దాదా గురించి తెలియక మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు కానీ ఆయన తలుచుకున్నారంటే ఏమైపోతారో భస్మం అయిపోతారు ఆ విషయాన్ని గ్రహించి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా నీరజ్ అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే ఓకే వెళ్తాం కూల్ కూల్ అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసి ఇక అప్పుడు సీరియస్గా చూస్తూ చూస్తాను చూస్తాను అందరూ బాగానే గట్టి నమ్మకం పెట్టుకున్నారు ఆర్యవర్ధన్ అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పి మీరు ఏం చేస్తారో నేను చూస్తాను అని అంటూ అజయ్ ఏం చేస్తారో నేనేం చేస్తానో అదంతా చూదురు కానీ మీరు అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజయ్ ఇక మీరా అజయ్ ఇద్దరు ఇలా ఒకరినొకరు పట్టుకొని వెళ్ళిపోతారు ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగి ఇద్దరు ఒకేసారి వెనక్కి తిరిగి నిలబడి చూసి ఇక మళ్ళీ వెళ్ళిపోతారు ఇక అప్పుడే నీరజ్ అలా చూస్తూ శారదాదేవిని ఓదార్చినట్టుగా ఇలా పట్టుకుంటాడు ఇక మనం వెళ్దాం పదా అని అంటే సరే అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఆ తర్వాత ఆర్య ఇంట్లో ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కీ అబ్బాయి ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు నాన్న నాన్న అని చెప్పి రాగానే ఏంటమ్మా అని అంటూ ఆర్య అంటే ఇక మాకు హోంవర్క్ చేపించండి నాన్న చూడండి మాకు ఎంత హోంవర్క్ ఉందో అంటే అంటే అమ్మ లేదా అమ్మ చేయట్లేదా అని అంటూ ఆర్య అంటే లేదు అమ్మ కిచెన్లో చాలా బిజీగా ఉంది అందుకే మేము మీ దగ్గరికి వచ్చాం నాన్న ఏ నాన్న నువ్వు కూడా బిజీనా మాకు హోంవర్క్ చేయించే వాళ్ళే లేరా అని అనేసరికి ఏ ఎందుకు లేదు రండి మీరు అని అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకా ల్యాప్టాప్ పక్కన పెట్టేసి చెప్పండి ఏం చేయాలి అని అంటూ ఆర్య అంటే ఇక అప్పుడు పిల్లలు హోంవర్క్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు అప్పుడు అక్కీ అబ్బాయి ఇలా అంటూ ఉంటారు ఇది చెప్పండి అది చెప్పన్నా అని చేపిస్తూ ఉంటారు చేపిస్తూ ఉంటే ఇక అప్పుడు ఆర్య బుక్ తీసుకొని అక్కీని ఇలా అడుగుతాడు పంజాబ్ క్యాపిటల్ ఏంటి అని అడిగితే చాలాసేపు తెలిసి మర్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తూ అక్కీ ఇలా అంటుంది అది అది అని అంటూ నాన్న నోట్లో ఉంది కానీ కాట్లేదు చెప్పటం అని అక్కి అనగానే ఇక ఆర్య చెప్పేస్తాడు సమాధానం ఆ తర్వాత ఇక అబ్బాయి ఇలా అడుగుతాడు ప్రశ్న వేస్తాడు ప్రశ్న వేస్తే ఆర్య సమాధానం చెప్తాడు ఇక అను వచ్చి అదంతా నిలబడి చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది అలా అక్కి అవై ఆర్యని ప్రశ్నలు వేస్తే ఇంకా హోంవర్క్ చేపిస్తూ ఉంటారు ఆర్యతోనే అను దగ్గరికి ఇలా సౌండ్ చేస్తూ వస్తుంది అను చూసి ఇంకా వాళ్ళు భయపడుతూ ఉంటారు పిల్లలు అప్పుడే ఆర్య వాళ్ళ వర్క్ చేస్తూ ఉంటే అను దగ్గరికి వచ్చి అసలు హోంవర్క్ ఎవరు ఎవరితో చేయిస్తున్నారు అని అడగగానే నేనే వాళ్ళతో చేయిస్తున్నాను అంటే సార్ మీకు అర్థం కావట్లేదు వాళ్ళు తెలివిగా ప్రశ్నలు వేసి సమాధానాలు మీతో చెప్పించి హోంవర్క్ అంతా మీతోనే చేపిస్తున్నారు మీకేమీ అర్థం కావట్లేదు అని అను అనగానే ఇక అప్పుడే అక్కి అబాయ్ అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు అవునా నిజమా అని అంటే అలాగే చేస్తున్నారు సార్ నేను ఇక్కడ బిజీగా ఉన్నాను అసలు నాతో వీళ్ళు చేయించవచ్చు కా అంటే నువ్వు కిచెన్లో వంట చేస్తున్నావని బిజీగా ఉన్నావని చెప్పారు అంటే వాళ్ళు అలాగే చెప్తారు సార్ మీరు ఎలా నమ్ముతారు అని అంటూ అను అనగానే అవునా అక్కీ అబాయ్ అని అంటే నాన్న అని అంటూ మొహం ఇలా పెట్టుకుంటారు సరేలే ఏదైతే ఏముంది అని అంటూ ఇలా ఆర్య నవ్వించి మాట్లాడుతూ ఉంటాడు ఇక సార్ మీరు పాలు తీసుకోండి అని అంటే ఆర్య పాలు తీసుకొని తాగుతూ ఉంటే ఒక్కసారిగా పొలం మారుతుంది అప్పుడు ముగ్గురు ఒకేసారిగా తల మీద ఇలా నెట్తూ ఉంటారు ఇక ఆర్య అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అను కూడా పిల్లలు తనతో పాటు ఆర్యని అలా ప్రేమగా చూడటం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు మీ ముగ్గురు ప్రేమ ఉంటే చాలు నాకు అని అంటే ఇక ముగ్గురు ఒకేసారి ఇలా గట్టిగా హక్ చేసుకుని హ్యాపీగా ఉంటారు ఐ లవ్ యూ నాన్న అని అంటూ ఆకి అబ్బాయి చెప్తారు అప్పుడు అను పక్కన నిలబడితే ఆర్య అంటాడు ఏ అను నువ్వు నాకు చెప్పవా అని అనేసరికి అను సిగ్గుపడుతూ ఉంటుంది పిల్లలున్నారని ఇక అప్పుడే ఆకి అర్థం చేసుకొని రే అన్నయ్య మనం ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోదాం పదా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం అని అంటే సరే సరే బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదా అని ఇద్దరు వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఆర్య ఏంటి మేడం అలా ఉన్నారు అని దగ్గరికి వస్తాడు అలా వచ్చి మళ్ళీ ఇలా ఆలోచించి అవును పిల్లలు తమ్ముడితో నీరజ్తో చాలా ప్రేమగా ఉంటున్నారు కదా అంటే ఎంతైనా మీ తమ్ముడు కదా అలాగే ఉంటారు మరి అని అంటూ ఇంకా వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత జెండే ఇక్కడ ఇంటి దగ్గరికి ఏదో ఇంటి దగ్గరికి వస్తాడు వచ్చి ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు అంతలో ఒక బైక్ మీద ఒక అబ్బాయి వచ్చేసి నోటీస్లో అనుకుంటా తీసుకొచ్చి సార్ ఇది ఆర్యవర్ధన్ వాళ్ళ దేని కదా అని అంటే అవును అని అంటూ జెండే అంటే అయితే ఒకసారి చూడండి సార్ ఇది అని అంటూ ఇంకా పేపర్స్ ఇస్తాడు ఏంటిది అని అంటే ఆర్యవర్ధన్ సార్కి వచ్చింది సార్ మీరు సంతకం చేసి తీసుకోండి అంటే సరే అని సంతకం చేసి జెండే తీసుకుంటాడు అది తీసుకోగానే ఇక అది ఓపెన్ చేసి చూసి జండే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఆర్య ఆస్తులు ఎలా లాకుంటాడు ఇళ్ళలో నుంచి ఆర్య వాళ్ళు నిజంగా వెళ్ళిపోతారా లేదా అసలు ఏం జరుగుతుంది అజయ్ ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్